ఎండలో రాళ్ళు ఎత్తారు మీ అభిప్రాయం చెప్పండి ప్రధాన రాజధాని గురించి ఒకే రాజధానిగా కొనసాగాలి ఏ న్యాయస్థానానికి పోయినా గానీ రైతుల పక్షానే వస్తాయి తీర్పులు నువ్వునే చేసేదాదు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు దాని డీజీపీ గారు రాళ్ళు ఎత్తే కర్రలేస్తే మాకు సంబంధం లేదని చెప్పడం అది శోచనీయం ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆయన పదవి పుచ్చుకున్న రోజు వాగ్దానం చేశాడు చేయి జాపి మనస్సాక్షిగా ఏంది చెయ్యి జాపి ఐ ట్రైనింగ్ అయిపోంగలోనే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు చెయ్యి జాపి మాకు వాగ్దానం చేశారు నేను సాక్షాత్ చూసా ఏంది ప్రతి ఒక్క ఆఫీసర్ చిన్న కానిస్టేబుల్ తో సహా వాగ్దానం చేసేవాడు పదవులు పడతారు కనుక డీజీపీ గారు అలా అంటారు కరెక్ట్ కాదు ఇక్కడ చేయలేకపోతే చెయ్యి పని చేయలేకపోతే ట్రాన్స్ఫర్ వెళ్ళలేదని రిజైన్ చేయక ఆనందిస్తాం దానికి ఆనందపడతాం కొమ్మ ఆయన కూడా ఈ పరిపాలన ఉంది పాదయాత్రలో జరిగింది పాదయాత్రలో మీరు సహజంగా ఏ రాజకీయ పార్టీని అభిమానిస్తారు నాకు పార్టీతో హెల్పింగ్ ఓటు ఎంత ఉంది ఎవరు చేశారు నిన్న నిన్న వైఎస్ పక్కన నంబర్ గా నిలబడ్డాను మీరా ఏ గ్రామం మీది తెలంగాణ కాకుమాన్ మండలం పరిపాలన చేయాలంటే ఆలే గుంటూరులో ఉండేవాడు ఓటు వచ్చే మన ప్రజెంట్ కి వెళ్తే ఉపయోగపడదా నీరు లేకపోతే మా కురస్వామయ్య అని ఈ ఏరియా అన్ని ట్యాంకులు కట్టాడు పోయి కొన్నూరులో గుంటూరులో పడుకుంటే అయ్యా ఏడుతున్నామని చెప్పి దాని నుంచి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి సెక్రటరేట్ నుంచి ఆర్డర్ తెచ్చి కొందరు పడేస్తున్నామంటే హిరాలాల్ సమారియా కలెక్టర్ ఎమ్మెల్యే నరేంద్ర రాయలతో అక్షరతీర్తి ప్రోగ్రామ్ చేస్తాను ఇంటి మీద కదండి చెయ్యాక దిగాడు కరెక్ట్ కాదు దిగి ఏమి ఏం సార్ ఆర్డర్ చేసాడు పంపిస్తాను ఎస్సీ కన్నా రాలేదు సార్ అన్న మార్నింగ్ పంపిస్తాను మూడో రోజు దూకింది కాదు జీపులు వచ్చింది నేను సర్పంచ్ని కాదు ఏమీ కాదు పది మంది ఇబ్బంది మన ఇబ్బంది దాన్ని గుర్తించినాడే మగాడు మనిషి ఏంది అంతేగాని దీని దురుద్దేశం లేదు రాజధానిని ఆడే కొనసాగాలి మూడు రాజధానులు వద్దు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది అలాగే ఉండాలి ఇది ఎలాగే ఉండాల్సిందేను వీళ్ళు వీళ్ళు ఆడ దేవస్థానం న్యాయస్థానంలో బయలుదేరారు దేవస్థానం తాకే లోపల ఆయన వెనక తెరే కళ్ళు తెరవపోతే దేనికి పనికిరాడని జగన్మోహన్ రెడ్డిని మన సాక్షిగా మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తారు కదా ఎవరు నేను తెలుగుదేశం ఓటేసుకుంటానయ్యా మొన్న జగన్మోహన్ రెడ్డి సాగు పెట్టాను మొన్న ఒకసారి చూడమన్నా చూద్దాం ఒకసారి ఈ పిల్లత్వం పిల్లత్వం పనికిరాదని నాకు తెలుసు మన డ్రైనేజీ బాగుండలేదు సుచేతను కూడా పెంచే రిఫరెన్స్ చేస్తే అంత ఇబ్బంది కాకుమానాలు ఇబ్బందిని నేను ఇచ్చాను.